ఏం తప్పు చేసిండు కేసీఆర్ వికారాబాద్కు? కేసీఆర్ మంచినీళ్ళు ఇవ్వలేదా? కేసీఆర్ ఉచిత కరెంట్ ఇస్తలేడా? కేసీఆర్ వికారాబాద్ జిల్లా చేయలేదా? కేసీఆర్ గవర్నమెంట్ అయ్యాల భూముల ధరలు పెరగలేదా? 3 ఎకరాలన్న రైతు తెలంగాణలో కోటీశ్వరుడు కాదా? మరి ఇవన్నీ చూసుకుంటా కూడా ఎడ్డోళ్ళు లేకుంటే ఏం తెలివనట్టుంటే తమాష లెక్క చూస్తే పండి గిలిచి కూర్చుంటే ఏమవుతుంది? మళ్ళీ మొదటికే వస్తుంది కైలాసం ఆటల పెద్దపా మింగినట్టు అవుతుంది. నవ్వుడు కాదు నేను చెప్పేది, పెద్ద ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా, దయచేసి ఏవందో మాట పట్టుకొని ఏదో గోల్మాల్ అయితే ఏమవుతుంది అనేది మీరు ఆలోచించా. నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కోరుతా ఉన్నా, ఇవి తెలివానంటే మీకు చాలా అందరికంటే మీకు అనుకూలం ఎక్కువ. పరిగి ఎమ్మెల్యే కావచ్చు, మహేశ్వర్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, సేవెల్ల ఎమ్మెల్యే కావచ్చు, తాండూరు అయితే బార్డర్ మీద ఉన్నది అక్కడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు. నియోజకవర్గానికి ఒక 500 మంది ఆడులను 500 మగవాళ్ళను ఈ కర్ణాటక బార్డర్ తీసుకొని పోండి. అక్కడ ఏం జరుగుతూ ఉందో చూడండి. అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉన్నది. ఇలా ఎవడైతే నాకు జెండా పట్టుకొని అడ్డం వచ్చిండో వాళ్ళ సర్కారే ఉన్నది. అక్కడ ఏం జరుగుతుంది? పెళ్లికి పైసలు ఇస్తారా? అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయా? అక్కడ 24 గంటల కరెంట్ ఉన్నదా? ఏం జరుగుతుందో చూడండి. అక్కడ పెన్షన్ ఎంత ఇస్తారు? మరి గదే కర్ణాటక మన గతి కావన్నా? అందువల్ల నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, చాలా కష్టపడి చాలామంది చచ్చిపోయి సావు నోట్లో తలబెట్టి అనేక బాధలు పడి తెచ్చుకున్న ఈ తెలంగాణ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మన జన్మలు అనుకున్నామా వికారాబాద్ జిల్లా అవుతుంది? వికారాబాద్ జిల్లాలో ఇంత సుందరమైనటువంటి అందమైనటువంటి ఇన్ని కోట్ల రూపాయలతోని దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత మంచి కలెక్టరేట్ భవనం మన సేవ కోసం వస్తుందని మనం అనుకున్నామా? 33 జిల్లాలో కడతా ఉన్నాం. మెడికల్ కాలేజ్ ఒక వికారాబాద్ కాదు, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 33 జిల్లాలలో మెడికల్ కాలేజీ తీసుకొస్తా ఉన్నాం. మన పిల్లలందరూ చదువుకోవాలి, పైకి రావాలి, అమెరికాతో లండన్తో పోటీ పడే స్థాయికి పోవాలి. అందుకోసం నేను మీ అందరినీ కొట్టే దయచేసి ఒకటే మాట, ఒకటే ఒక పని నేను మీకు బాకీ ఉన్నా. అది మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు అడిగారు, సబిత గారు కూడా అడిగారు, ఇతర నాయకులు కూడా నాకు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి పథకం, ఇక్కడికి నీళ్లు రావాలి, కృష్ణానది నీళ్లు రావాలి. తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ప్రాజెక్టు పని మొదలు పెట్టినాం, 100కు 100% తెచ్చి ఇస్తాం. దాన్ని ఆపిన వాళ్ళు ఎవరండి? ఇలా కృష్ణానది నీళ్ళలో తెలంగాణ వాటర్ తేల్చమంటే తేల్చని వాళ్ళు ఎవరు? ఎవడైతే నా బస్సుకు బీజేపీ జెండా అడ్డం పట్టుకొని వచ్చిండో తేల్చనోడు వాడే, పెండింగ్ పెట్టినోడు వాడే. మీరు నిలదీయాలి. ఇడున్న బీజేపీ నాయకులకు దమ్ముంటే ఈ జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షునికో రాష్ట్ర అధ్యక్షునికో ఇంకో సన్నాసికో దమ్ముంటే పోవాలి ఢిల్లీలో. నీ కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని వల్ల, నీ కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ తనం వల్ల మేము మొదలుపెట్టుకున్న పాలమూరు రంగారెడ్డి ఆలస్యమైతా ఉంది. అందువల్ల మా వికారాబాద్ జిల్లాకు నీళ్లు వస్తలేవు అని అడిగి తెచ్చే మొగోలు కావాలి. కేసీఆర్ బస్సుకు జెండాలు పట్టుకుని వచ్చుడు కాదు, మనకు పట్టుకోరా జెండాలు, ఇవ్వా జెండాలు తక్కువనయా? ఇదా ఈ పనే చేయాల్సింది. అక్కడనేమో రాదు నోరు, అక్కడనేమో లావు గడిచిపోతుంది నరేంద్ర మోడీని చూడంగానే. ఆడ మాటలు రావు. ఎందుకు అడుగుతలేరని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మాట్లాడతలేరు? మీరు కాదా తెలంగాణ ప్రజలు ఏ జెండా పట్టుకొని తిరగాలి? మీ ప్రధానమంత్రి ఏమో కృష్ణానది మన వాటర్ తేల్చకుండా 8 ఏళ్ల నుంచి దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినాయి. అయ్యా మేము కరువులో ఉన్నాం, బాధలో ఉన్నాం, మాకు ఎన్ని నీళ్ళు ఇస్తారో చెప్పుండ్రి, మేము దాని ప్రకారం ప్రాజెక్టు కట్టుకుంటామంటే కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకునే శక్తి లేని నిష్క్రియాపరత్వం వల్ల ఇక్కడికి నీళ్ళు రావడానికి ఆలస్యమైతా ఉంది. అయినా కూడా కడతా ఉన్నాం. దాని మీద మళ్ళీ ఈ పార్టీలోనే రకరకాల కిరికిరి చేసి కోర్టులలో కేసులు పెట్టి మనకు నీళ్ళు రాకుండా చేస్తా ఉన్నారు. అయినా నేను ధైర్యంగా
ముందు పోతా ఉన్నా తప్పకుండా కడతాం ఆ విధంగా నీళ్లు కూడా తెచ్చే బాధ్యత నాది వికారాబాద్ తాండూరు పరిగి చేవేల నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు నేను తెచ్చి ఇస్తా మీకు అప్పచెప్తా అని చెప్పి ఇక్కడ పొలాలల్లో కృష్ణా నది నీళ్లు పారిచి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా మనం ముందుకు పోవాలి ఇంకొక మాట కూడా ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళు కవులు కళాకారులు మేధావులు నిన్న నేను కూడా ఇన్నా ప్రధానమంత్రి మాట్లాడితే 8 ఏళ్ళైతే ఏం చేయలే మిగిలిన 2 ఏళ్ళ కోసమని మనం చెప్తారేమో ఆశతో విన్న నేను కూడా ఏమీ లేదు గంట సేపు మాట్లాడి ఊదర కొడితే ఏమీ లేదు ఒక్క మాటనే ఉందా మీరు వినలేదా ఏమైనా వచ్చిందా ప్రజలకు ఒక పథకం వచ్చిందా అంత గుంపులో గోవిందా గాళ్ళు నెత్తికో రుమాలు కట్టి వేషము ఒక కథ డైలాగులు తప్ప ఒక్క మంచి మాటనే ఉందా దేశానికి ఇదేనా మాకు కావాల్సిన దేశానికి అందుకే నేను మాట్లాడుతా ఉన్నా దయచేసి మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్ర ప్రభుత్వం బాగలేకపోతే కూడా ఆశించిన ప్రకారం అభివృద్ధి కాదు కాబట్టి కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించేటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ఉత్తమమైన ప్రభుత్వం రావాలి ఆ దిశగా కూడా మనం తయారు కావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా దేశ పరిస్థితి దిగజారుతా ఉంది నిరుద్యోగం పెరుగుతా ఉంది రూపాయి విలువ పడిపోతా ఉంది ఏనాడు లేనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి నేను మీ అందర్ని కోరేది బ్రహ్మాండంగా మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపి మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చేదానిలో కూడా మనమందరం భాగస్వాములు కావాలని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా చెప్పానంటే చాలా విషయాలు ఉన్నాయి నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడలేదు 15 లక్షలు ఇస్తామంటే ఎవరికి 15 పైసలు రాలే ఏదో కళ్ళబొల్లి కథలు చెప్తే ఏమి రాలే ఈరోజు మీ అందరిని నేను కోరేది ఒకటే ఇటువంటి దుర్మార్గులను తరిమి కొట్టి ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్ణయించుకోవాలి మనం ముందుకు తీసుకుపోవాలి ఆ రకంగా మనం తయారు కావాలి వికారాబాద్ చాలా చైతన్యవంతమైన జిల్లా మీరందరూ కూడా విజ్ఞతతోనే ఆలోచించి ఈ దుష్ట శక్తులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ కలెక్టరేట్ భవనం ఇనాగరేట్ చేసుకునే ఈ సందర్భంలో ప్రజా ప్రతినిధులను జిల్లా ప్రజలను అధికారులను అందరిని కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఉజ్వల భారత నిర్మాణం దిశగా మనందరం కంకణబద్ధులం కావాలని ముందుకు సాగాలని చెప్పి మనవి చేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు